హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నిల్మా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను నన్ను చాలా మంది అడుగుతున్నారండి మీరు సారీ అసలు ఎట్లా కట్టుకుంటారు మీరు చాలా బాగా కట్టుకుంటారు అసలు మాకు ఒకసారి చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడిగారు నన్ను సో నన్ను నా ఫ్రెండ్స్ అడుగుతుంటారు అన్నమాట నువ్వు ఎలా కట్టుకుంటావు సారీ అనేసి చాలా మందికి కూడా నేను ఏమైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కూడా మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు గట్టా నేను వాళ్ళకి ఒకసారి కడతా ఉంటాను అన్నమాట సో నాకు అలవాటు అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా నేను సారీ కట్టుకుంటాను అండ్ దట్టు కూడా కొంచెం బాగానే కట్టుకుంటాను నేను కాకపోతే ఏంటంటే చాలా మంది అడిగేటప్పుడు నేను వీడియో చేసి పెట్టడానికి కొంచెం ఆలోచించాను అనమాట సారీ డ్రాపింగ్ కదా అది ఎలా పెట్టాలా ఏంటని చాలా ఆలోచించాను బట్ అందరూ అడుగుతునేసరికి సరే నేను ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి సో ఈ రోజు అయితే నేను ఇప్పుడు వేసుకున్న సారీ ఉంది కదా సో దాన్నే నేను ఒకసారి ఎలా కట్టుకున్నాను ఏంటి అనేది నేను మీకు వీడియోలో క్లియర్ గా చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ అయితే శారీ కట్టుకోవడం కోసం అని చెప్పి కొన్ని సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను నేనైతే ఏ శారీ కట్టుకోవాలనుకుంటున్నానో ఆ శారీ కూడా ఒకటి తీసుకున్నానండి సో ఇక్కడ నేను పెటికోట్ బదులు స్కర్ట్ వాడుతున్నాను అనమాట నేను మోస్ట్లీ స్కర్ట్సే వేసుకుంటాను శారీస్ అవి కట్టుకునేటప్పుడు ఫొటోస్కి చాలా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు శారీ ఎండింగ్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని మనం ఈ ఏదైతే పెటికోట్ ఉంటుందో ఆ పెటికోట్ లోపలికి మనం దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంటే మనం కిందన మనం శారీ కట్టుకునేటప్పుడు హీల్స్ వేసుకోవాలనుకుంటే ఫస్టే హీల్స్ వేసుకొని శారీ కట్టుకోవాలండి సో దాన్ని బట్టి మనకి లెంత్ ఎంత ఉంటుంది అనే ఒక ఐడియా వస్తుంది సో దాన్ని చూసుకొని నేను ఇలా మొత్తం లోపలికి నాకు ఎంత లెంత్ కావాలో చూసుకొని తర్వాత మొత్తం లోపలికి ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట సో బ్యాక్ సైడ్ కూడా ఇట్లానే చేసుకుంటున్నాను సో ఫ్రంట్ బ్యాక్ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత సో ఇప్పుడు నేను శారీని బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొస్తాను అనమాట అంటే మనం పైట ఉంటుంది కదా సో అది వేసుకోవడం కోసం అని చెప్పి శారీని కొంచెం బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే నేను సింగిల్ స్టెప్ వేసుకుంటున్నానండి ఒకవేళ ఎవరైనా స్టెప్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన విధంగా స్టెప్స్ అది పెట్టుకోవాలి సో నేను సింగిల్ స్టెప్కైనా సరే ఇట్లా ఎందుకు పెట్టుకుంటున్నానంటే నాకు ఎంత లెంత్ కావాలో అది చూసుకోవడం కోసం అని చెప్పి అట్లా పెట్టుకున్నాను అనమాట సో లెంత్ ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా అది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకొస్తున్నాను సో బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చేటప్పుడు కొంచెం మడత పడుతుంది పైన మడత పడుతుంది అనమాట సో అది పడకుండాను మనం కొంచెం నీట్గా చేసుకొని ఇట్లా ముందుకి కొంచెం టైట్గా లాగాలన్నమాట టైట్గా పట్టుకొని లాగితే మనకి నీట్గా షేప్ అనేది వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ మనం ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి సెక్యూర్ చేసుకుంటే మనం కొంచెం చీర ఏంటంటే జారిపోకుండా ఉంటుందన్నమాట సో ఇంకొక సేఫ్టీ పిన్ కూడా ఇక్కడ చూపిస్తున్నానుగా ఇక్కడ కూడా ఇంకో సేఫ్టీ పిన్ పెట్టుకోవాలండి సో ఇలా పెట్టుకుంటే మనకి శారీ కట్టుకునేటప్పుడు సైడ్కి షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట సో అందుకే ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను టూ పిన్స్ పెట్టేసరికి దాని షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది నాకు లెగ్ దగ్గర నుంచి కింద వరకును సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అక్కడ వరకు నేను శారీని వదిలేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి కుచ్చిళ్ళు అనేవి పెట్టుకుంటున్నాను సో నాకు శారీ కొంచెం పెద్దగా ఉంటుందండి అండ్ దట్టు నేను సింగిల్ స్టెప్ వేసుకుంటున్నాను కాబట్టి సో స్టెప్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి నాకు కుచ్చిళ్ళు అనేవి చాలా ఎక్కువ వస్తాయి కుచ్చీలు అనేవి ఎంత ఎక్కువ వస్తే శారీ అంత నీట్గా ఉంటుందండి సో నేనేంటంటే ఈ శారీకి చాలా ఎక్కువ కుచ్చీలు వస్తాయి మీరు ఇక్కడ చూస్తేనే మీకు తెలుస్తుంది సో నేను ఇలా చిన్న చిన్న కుచ్చీలన్నీ పెట్టేసుకొని ఫైనల్గా ఏం చేస్తున్నానంటే ఇక్కడ లాస్ట్లో ఒక్కసారి ఈ సైడ్ మొత్తం కొంచెం నీట్గా సాఫ్ట్గా అయ్యేలా చేసుకొని కుచ్చీలన్నీ వరుసగా పెట్టుకొని పిన్ పెట్టుకుంటాను అనమాట నార్మల్గా ఇలా కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే మనం ఇంట్లో ఏమైనా పనులు అవి చేసేటప్పుడు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకుంటే హ్యాపీగా ఏ టెన్షన్ ఉండదు మనకి సో నేను ఇక్కడ ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసేసుకొని సో దాన్ని కూడా ఏం చేస్తున్నానంటే స్కర్ట్ లోపలికి పెట్టేసుకొని సో నీట్గా అంటే మనకి ఈ ఏమైతే ఉంటుందో ఈ ఏరియాలో అంటే పొట్ట దగ్గర ఉన్న ఏరియాలో మొత్తాన్ని సో నీట్గా ఉండేలా చేసుకొని ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో అది నేను కొంచెం ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ పెట్టేశాను అనమాట సో ఇక్కడ చూసారు కదా నాకు ఇట్లా ఈ టమ్మీ దగ్గర అయితే లైన్గా నీట్గా ఉండేలా నేను అది చేసేసుకున్నాను సో అలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా శారీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంక ఏం లేదు ఎందుకంటే సింగిల్ పైట్ కదా సో నేను స్టెప్సే ఏం పెట్టుకోను కాబట్టి జస్ట్ ఇట్లా ఏముంటుంది ఒక సింగిల్ లైన్లో ఇలా వేసేసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్తో పెట్టేసుకున్నాను సో అంతేనండి చూసారు కదా శారీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఎక్కువగా సింగిల్ వేసుకునేటంటే సింగిల్ పైట వేసుకునేటప్పటికి మనకి ఎక్కువగా కుచ్చీల దగ్గర కొంచెం టైం పడుతుంది మిగతాదంతా అసలు ఏం ఎక్కువ టైం పట్టదనమాట సో నేను దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే చాలామంది ఇలా పైట వేసుకునేటప్పుడు
మనకి కొంచెం బాడీ దగ్గర ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ని మరీ పై వరకు పెట్టేసుకుంటారనమాట. సో అలా పెట్టేసుకుంటే మనకి నీట్గా అంత షేప్, అంటే మనకి సారీ అంత మంచి లుక్ అయితే ఉండదండి. సో దాన్ని కొంచెం కిందకి పెట్టుకున్నాను అనుకోండి మంచి లుక్ ఉంటుంది, బట్ అది నాకు ఓకే కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను, మీకు నచ్చితే అలా పెట్టుకోండి. సో ఫైనల్గా అయితే నేను వెళ్ళి ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుని వచ్చేసి హెయిర్ కూడా కొంచెం కోమ్ చేసేసుకొని వచ్చేసాను. నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సింపుల్గా అయితే ఉంటుందండి, బట్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. సారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసేస్తే చాలా సింపుల్గా సారీ అనేది కట్టేసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక స్కర్ట్ వేసుకొని దానిపైన టీషర్ట్ వేసుకొని ఆ టీషర్ట్ పైన సారీ కట్టుకున్నాను. సో మీకు ఒక క్లారిటీ ఉండాలని చెప్పి ఆ టీషర్ట్ తోటే నేను లాస్ట్ వరకు ఉన్నాను, మళ్ళీ వెళ్ళి బ్లౌజ్ అది చేంజ్ చేసుకోకుండాను. సో నా కుర్చీలు అయితే చూస్తే మీకు చాలా మంచి షేప్లో కనిపిస్తుంది అనమాట, మీకు చాలా నీట్గా కనిపిస్తే కుర్చీలు అనేవి కాళ్ళ దగ్గర కూడాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో పట్టు చీర కూడా ఎలా కట్టుకోవాలో చూపిస్తానండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే వరకు బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ మీ నీలిమా.